సో చాలామంది బ్యాక్ పెయిన్ పేషెంట్స్ క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత డిస్క్ ప్రాబ్లమ్ సస్పెక్ట్ చేసినప్పుడు ఎంఆర్ఐ చేయించండి అని అడ్వైస్ చేస్తే, సో వాళ్ళు సార్ ఎక్స్రే చేయించాం కదా దీంట్లో తెలియదా అని అడుగుతారు. సో యూజువల్గా ఎక్స్రేలో మనకి ఓన్లీ బోన్సే కనపడతాయి. సో బోన్స్ మధ్యలో ఉన్న ఈ డిస్క్ స్పేస్ అనేది కనపడుతుంది, లైక్ ఈ రెండు వెర్టెబ్రా మధ్య ఉన్న డిస్క్, ఈ డిస్క్ స్పేస్ కనపడుతుంది. లేదా ఈ ఎండ్ ప్లేట్స్ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు కనపడుతుంది, ఏదైనా మా బోన్ డెస్ట్రక్షన్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కనపడతాయి. కానీ డిస్క్ స్పేస్ డిస్క్ బల్జ్ కానీ లేకపోతే ఏదైనా ప్రీ వర్టెబ్రల్ యాబ్సెస్, ఎర్లీ స్టేజెస్లో ఉన్న స్టేజెస్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్స్రేలో కనపడదు, దానికి ఎంఆర్ఐ స్కాన్ చేయించాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎల్ఎస్ పైన ఎంఆర్ఐ గురించి. సో మేజర్గా ఏదైనా డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ పెథాలజీ, స్పాండైలో డిస్కైటిస్, వీటి గురించి మనం ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాం.